ఆర్ఈసీ పిఎఫ్సి సంస్థల కొత్త నిబంధనలపై ప్రభుత్వం మండిపడింది. నీటిపారుదల ప్రాజెక్టు రుణాలపై కొత్తగా కండిషన్లు పెట్టడంపై నిరసన తెలిపింది. ఈ మేరకు ఈ రెండు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కండిషన్లు పెట్టి నిధులు నిలిపివేస్తే న్యాయపరమైన చర్యలకు దిగాల్సి వస్తుందని హెచ్చరించింది. ఆర్ఈసీ పిఎఫ్సీలకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. నీటిపారుదల ప్రాజెక్టుల రుణాలపై ఏకపక్ష షరతులపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఒప్పందాలకు విరుద్ధంగా మధ్యంతర నిర్ణయాలు చేయటం తగదని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు స్పష్టం చేసింది. రిజర్వ్ బ్యాంక్తో కలిపి అకస్మాత్తుగా త్రైపాక్షిక ఒప్పందం చేసుకోవాలనటం రాజకీయ ప్రేరేపిత చర్యగా భావించాల్సి వస్తోందని ఆర్ఈసీ పిఎఫ్సీలకు రాష్ట్రం లేఖ రాసినట్లు సమాచారం. కొత్త కొర్రీలతో నిధులు నిలిపివేస్తే ప్రాజెక్టుల పనులు నిలిచిపోతాయని, ఆ దిశలు న్యాయపరమైన చర్యలకు కూడా దిగాల్సి వస్తుందని తెలియజేసినట్లు సమాచారం. కాళేశ్వరంతో సహా దేవాదుల, సీతారామ, కంతనపల్లి, ఇందిరమ్మ వరద కాల్వ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించడంతో పాటు వివిధ సంస్థల నుంచి రుణాలు తీసుకుంటోంది. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు రుణాలిస్తున్నాయి. ఆయా కార్పొరేషన్ల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాల మేరకు కాళేశ్వరం ఇరిగేషన్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లకు రెండు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు గతంలోనే రుణాలు మంజూరు చేశాయి. కాళేశ్వరం కార్పొరేషన్ కు ఈఆర్సీ 30,536 కోట్ల రుణం మంజూరు చేయటమే కాకుండా ఇప్పటి వరకు 12,742 కోట్లు విడుదల చేసింది. అటు పిఎఫ్సీ 37,737 కోట్లు మంజూరు చేసి 33,079 కోట్లు విడుదల చేసింది.